హ్యాండ్లూమ్ శారీస్ అనమాట, నావంటే నాకు కాదు. ఇందులో ఒక రెండు తీసుకుంటాను నేను. యాక్చువల్గా ఇది కూడా కొలాబరేషనే, దీని గురించి డీటెయిల్స్ అన్ని నేను తర్వాత చెప్తాను. ఇంతవరకు ఎవరైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసేసుకోండి, అలాగే కింద ఉన్న బెల్ సింబల్ క్లిక్ చేస్తే మా నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. శారీస్ అన్ని గీత పూర్ణిమ శారీస్ వాళ్ళు తాటిపత్తి నుంచి పంపించారు. వీటి గురించి ఎలా ఉన్నాయి, ఏంటి, ఏది బాగుంది, నాకేది నచ్చింది, జెన్యున్ గా ఏం బాగున్నాయి ఏం బాగాలేదన్నది చెప్తాను. సో ఫస్ట్ ఈ శారీ చెప్తా, కాస్ట్ మాత్రం లాస్ట్ లో చెప్తాను. ఈ శారీ వచ్చేసి పట్టు శారీ, మనకి చక్కగా మంచి వర్క్ వచ్చింది శారీ మీద. యూ కెన్ సీ హియర్ శారీ మీద మనకు మంచి వర్క్ వచ్చింది. మనకి ఇదంతా ఇలా బార్డర్ ఏమో ఇలా వచ్చింది అనమాట, బ్రాంజ్ కలర్ లో పట్టు మొత్తం. అండ్ ఇది వచ్చేసి మగ్గం వర్క్, మీకు చాలా క్యూట్ గా అండ్ డీసెంట్ గా ఉంది. ఇది ఒక చందమామలా ఉంది, ఏంటో డిజైన్ ఏంటి అన్నది నాకు కరెక్ట్ గా నాకు తెలియదు, బట్ బాగుంది చూడడానికి. చిన్న చిన్న స్టోన్స్ కుందన్ టైప్స్ వాటిలో ఉన్నాయి. దాని మీద గోల్డ్ కలర్ పూసులు, మధ్యలో రెడ్ కలర్ స్టోన్ అలా వచ్చింది అనమాట. థ్రెడ్ వర్క్ ఇచ్చాడు మనకి, గొలుసు కుట్టు అంటారు దీన్ని నాకు తెలిసి. సో ఈ గొలుసు కుట్టు అది ఉంది దీనికి ప్రతి స్టోన్ కి చుట్టూ. అండ్ శారీ ఇలా వచ్చింది మనకి, ఈజీ అంటే లైట్ వెయిట్ శారీ, పట్టు శారీలోనే లైట్ వెయిట్ శారీ అనమాట. చక్కగా అంటే పట్టు చీర కట్టుకోవాలంటే చాలా కష్టం, కానీ ఇది ఈజీ టు వేర్ లా ఉంది. కుచ్చులు కూడా మంచిగా వచ్చాయి. బోర్డర్ కూడా పట్టు బోర్డర్ ఉంది కదా, అది కొంచెం ఆరెంజిష్ గోల్డ్ లో ఇచ్చారనమాట. మగ్గం వర్క్ మనకి శారీ బోర్డర్ లో కూడా వచ్చింది అనమాట. అండ్ చిన్న చిన్న స్టోన్స్ టైప్ లో మనకి కొలుసు కుట్టేసి మగ్గం వర్క్ మొత్తం శారీ మొత్తం మనకి వర్క్ వచ్చింది. ఈ శారీ అండ్ పళ్ళు కాంట్రాస్ట్ కలర్ వచ్చింది. మనకి బ్లౌజ్ కూడా కొంచెం ఈ కలర్ లోనే వచ్చింది అనమాట. బ్లౌజ్ కూడా మనకి మంచిగా వర్క్ అది ఉంది, అది కూడా చూపిస్తాను. సో మీకు క్లియర్ గా చూపిస్తాను. సో ఇది మనకి బ్యాక్ సైడ్ నెక్ వచ్చింది అనమాట. దీనికి కూడా మనకి శారీ ఆరెంజ్ కాబట్టి ఆరెంజ్ కలర్ డాట్స్ టైప్ లో ఇచ్చారు. ఇదంతా మనకి మగ్గం వర్కే. అండ్ ఇదే మనకి డిజైన్ శారీలో ఉంది, అది కూడా మనకి ఇలా ఒక డ్రాప్లెట్ లా ఇచ్చారనమాట. ఇది వచ్చేసి మనం శారీకి రైట్ సైడ్ షోల్డర్కి ఇక్కడ వర్క్ వస్తుంది కదా, ఫ్రంట్ సైడ్ వేసుకుంటే ఫ్రంట్ సైడ్ కి. సో అలా మనం పెట్టించుకోవచ్చు, లైక్ మగ్గం వర్క్ చేసుకున్నప్పుడు మనం ఫ్రంట్ ఓపెన్ కి ఇటు పక్క వర్క్ ఇస్తారు ఆ వర్క్ అనమాట. ఇది అక్కడ మనం కుట్టించుకోవచ్చు. అండ్ కమింగ్ టు ద హ్యాండ్స్, హ్యాండ్స్ వచ్చేసి ఇలా వచ్చాయి మనకి. ఈ హ్యాండ్స్ కూడా మనకి మగ్గం వర్క్ చేశారు. అండ్ సేమ్ శారీకి అయితే ఏ కలర్ ఉందో ఈ ఆరెంజ్ అదే డిజైన్ ఇందులో కూడా వచ్చింది. హ్యాండ్స్ మనం ఇంతవరకు పెట్టించుకోవచ్చు, ఇంకా కొంచెం షార్ట్ పెట్టించుకున్నా బాగానే ఉంటుంది. సో ఎల్బో హ్యాండ్స్ వరకు నాకు తెలిసి బాగుంటుంది ఈ శారీ, అంటే ఈ బ్లౌజ్. కమింగ్ టు ద మెటీరియల్, సేమ్ పట్టు మొత్తం అంతా. సో ఈ బ్లౌజ్ నేను ఇంకా కుట్టించుకోలేదు, అంటే తీసుకోలేదు కాబట్టి ఇదే తీసుకుంటాను. నాకు ఎందుకో వీటన్నిటిలో ఇది బాగా నచ్చింది. అండ్ మ్యాచ్ చేశా, పర్లేదు కదా, బాగానే మ్యాచ్ చేశాను నేను. సో దీని ప్రైస్ గురించి అయితే నేను లాస్ట్ లో చెప్తాను, మీరు కూడా గెస్ట్ చేయండి ఎంత ఉండొచ్చు. లాస్ట్ వరకు చూసే లోపల ఎంత ఉండొచ్చో గెస్ట్ చేసి కామెంట్ లో పెట్టండి. నెక్స్ట్ శారీకి వెళ్ళిపోదాం, దాని ఎలా ఉంది శారీ ప్రైస్ అంతా చెప్పేస్తా. సో ఈ చీర వచ్చేసి కాటన్ టిష్యూ శారీ, మొత్తం కొంచెం టిష్యూ మెటీరియల్ ఉంటుంది అనమాట కాటన్. మనకి కొంచెం స్టిఫ్ గా ఉంటుంది కాటన్, కొన్ని కాటన్ స్టిఫ్ గా ఉంటాయి. అండ్ సెమీ ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది. అండ్ మనకి కింద గోల్డ్ వచ్చింది, పైన వచ్చేసి గోల్డిష్ సిల్వర్ మిక్స్ అయింది అనమాట. ఇది ఒక డిఫరెంట్ గా ఉంది. అండ్ పళ్ళు వచ్చేసి ఇలా వచ్చింది మనకి, కొంచెం లైన్స్ లా ఇచ్చారు, సిల్వర్ గోల్డ్ మిక్స్. సో పళ్ళు ఇలా ఇచ్చారు. అండ్ బ్లౌజ్ ఎలా ఇచ్చారో కూడా ఒకసారి చూసేద్దాం. బ్లౌజ్ వచ్చేసి నాకు తెలిసి ఇదే రన్నింగ్ బ్లౌజ్ వచ్చింది. సో బ్లౌజ్ మనకి రన్నింగ్ బ్లౌజ్ ఇచ్చారు. మనం కావాలంటే ఈ పళ్ళు ఉంది కదా, ఇది బ్లౌజ్ లో మిక్స్ చేసుకుని మనం ప్లెయిన్ శారీ కింద కూడా మనం వేసుకోవచ్చు. సో అదొక డిఫరెంట్ స్టైల్ గా ఉంటుంది. సో శారీకి బ్లౌజ్ కి కొంచెం వేరియేషన్ అనేది ఉంటుంది. సో ఈ శారీ వచ్చేసి 750 రూపీస్, టిష్యూ కాటన్ శారీ అనమాట. కొద్ది అనిపించింది నాకు 750. సో నెక్స్ట్ శారీకి టకాటక్క వెళ్ళిపోదాం. ఈ శారీ వచ్చేసి కాటన్ సిల్వర్ టిష్యూ శారీ విత్ ప్రింటెడ్, దీని ప్రైస్ వచ్చేసి మనకి 1200 అనమాట. దీంట్లో ప్లస్ మైనస్ చెప్తా. శారీ చూడడానికి చాలా బాగుంది, సిల్వర్ కలర్ కానివ్వండి ఇదంతా. అండ్ డిజైన్ కూడా బాగుంది, వావ్. పళ్ళు వచ్చి మనకి ఇలా వచ్చింది. ఇది కూడా యా ప్రింటే, బట్ ఇక్కడ తెలియట్లేదు మనకి ప్రింట్, సెమీ ట్రాన్స్పరెంట్ లా అనిపిస్తుంది. బ్లౌజ్ ప్లెయిన్ ఇచ్చినట్టున్నారండి, అంటే లైక్ శారీ ఎలా వచ్చిందో మనకి బ్లౌజ్ కూడా అలాగే వచ్చింది. అండ్ కలర్ మాత్రం ఓన్లీ సిల్వర్ కలర్ చూసుకుంటే
కలర్ సూపర్ గా ఉంది బట్ డిజైన్ చూస్తే మాత్రం బాగుంది సో ఇది 1200 అంటే ఓకే సారీస్ ఓకే ఈ చీర వచ్చేసి ప్యూర్ కాటన్ విత్ సిల్వర్ చెక్స్ అమ్మవారికి కలర్ పెడితే సూపర్ గా ఉంటది అండ్ కొంచెం రీజనబుల్ కూడా మెటీరియల్ ఎలా ఉంది యా గుడ్ అది వచ్చి వాష్ చేసాక ఇంకొంచెం సాఫ్ట్ అవుతుందేమో సిల్వర్ చెక్స్ వచ్చే మనకి లైట్ గ్రీన్ కలర్ బోర్డర్ ఇచ్చారన్నమాట ఈ ఎడ్జ్ లోని ఇక్కడ అంటే లైక్ అంచు దగ్గర అండ్ పల్లు కూడా మనకి కొంచెం గ్రీన్ సిల్వర్ చెక్స్ వచ్చాయి పల్లు దగ్గర బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది సో ప్యూర్ కాటన్ విత్ సిల్వర్ చెక్స్ దీని ప్రైస్ వచ్చేసి 800 రూపీస్ అంటే వర్తీ నాట్ బ్యాడ్ బాగుంది కూడా లైక్ ఎవరికైనా పెట్టడానికి పెద్దవాళ్ళకి చీర బాగుంటుంది రెడ్ కలర్ అది బాగానే ఉంది కానీ నేను పెద్దగా కాటన్ కట్టను సో నాకు అవసరం లేదు నెక్స్ట్ సారీకి వెళ్ళిపోదాం ఇది కొంచెం డిఫరెంట్ గా ఉంది కదా దీని గురించి లాస్ట్ లో తెలుసుకుందాము అంటే పట్టు అవి సో కాటన్ అయితే చూసేసుకుందాం ముందు నెక్స్ట్ ఈ సారీ ఇది వచ్చేసి మనకి మంచిగా సిల్వర్ కలర్ లో ఇచ్చారు సో పల్లు వచ్చేసి మనకి ఇలా వచ్చింది థ్రెడ్స్ వచ్చే దీనికి థ్రెడ్స్ కూడా కట్టేసి ఇచ్చారు దీని టిష్యూ బై టిష్యూ సారీ అంటారంట అండ్ బాల్స్ బుట్ట సారీ అని కూడా అంటారు ఏదో వెరైటీగా ఉంది పేరు సో దీనికి మనకి పింక్ అండ్ ఆరెంజ్ కలర్ బాల్స్ బుట్టాస్ వచ్చాయి ఈ సారీ నేసినప్పుడే అలా వచ్చినట్టుంది చూసారా మనకి ఇక్కడ సమ్ థ్రెడ్ కనిపిస్తుంది పింక్ కలర్ ఆరెంజ్ సో ఈ సారీ మనకి బుట్టాస్ అవి ప్రింట్ కాదు అందుకే మనకి థ్రెడ్ అది కనిపిస్తుంది మీరు చూస్తే బార్డర్ వచ్చేసి సిల్వర్ కలర్ బార్డర్ వచ్చింది మనకి చీర మొత్తం కొంచెం గోల్డిష్ సిల్వర్ లో ఉంది బ్లౌజ్ కూడా మనకి ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చారు రన్నింగ్ బ్లౌజ్ సో క్యూట్ గానే ఉంది కానీ పెద్దవాళ్ళకి అయితే నేను బేసిక్ గా టిష్యూ కాటన్ అవి కట్టన్ అసలు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే యూ కెన్ బై ఏమో సో ఇది ఈ సారీ నాకు ఓకే అనిపించింది లైక్ ప్రైస్ వచ్చేసి 1800 అంటే ఓకే పర్వాలేదు సో టిష్యూ సారీ ఎవరైతే టిష్యూస్ ఇంట్రెస్ట్ ఉంటారో వాళ్ళు దే కెన్ గో ఫర్ దిస్ ఇదేమో 1800 ఇది వచ్చేసి 1200 మేబీ ఇది ప్రింట్ ఇది కొంచెం మనకి ఈ థ్రెడ్ వర్క్ లో ఏదో ఇచ్చారు కదా అందుకని ప్రైస్ అలా ఉందేమో కంపేర్ టు దిస్ ఇది కొంచెం బాగుందని అనిపించింది నాకు ఈ సారీకి వెళ్ళిపోదాం పింక్ గర్ల్స్ ఫేవరెట్ ఇది టిష్యూ సారీ బార్డర్ బుట్ట సారీ అంటారంట దీన్ని లైక్ టిష్యూ ప్లస్ కాటన్ బార్డర్ లో మనకి బుట్ట వచ్చింది కాబట్టి బార్డర్ బుట్ట అని అంటారు పళ్ళు ఇలా వచ్చిందండి మనకి లైన్స్ లాగా ఇలాగే మనకి ఇక్కడ లేస్ లాగా కట్టేసి ఇచ్చారు ఆల్రెడీ చాలా పట్టు సారీస్ కి మనమే కట్టుకోవాలి ఇక్కడ అలా కాదు చక్కగా వాళ్ళు నాట్ చేసేసి అది కూడా డిజైన్ లో చేసి ఇచ్చారు పళ్ళు వచ్చేసి ఇలా వస్తుంది అండ్ సారీ మొత్తం మనకి ఇలాగే ఉంటుంది ప్లెయిన్ ప్లెయిన్ వచ్చి బార్డర్ లో మనకి ఇలాగా సర్కిల్ టైప్ లో మనకి బుట్టాస్ వచ్చాయి అందుకేనేమో దీన్ని బార్డర్ బుట్టా శారీస్ అంటారు మెటీరియల్ కూడా ఇక్కడ మనకి చాలా సాఫ్ట్ ఉంది బార్డర్ దగ్గర ఈ బుట్టాస్ వచ్చిన దగ్గర సాఫ్ట్ ఉంది మెటీరియల్ అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది అండ్ దీని ప్రైస్ వచ్చేసి 1600 ఓకే 1600 అంటే పర్వాలేదు బాగానే ఉన్నట్టు అండ్ కలర్ బాగుంది యాక్చువల్గా పింక్ నెక్స్ట్ శారీకి వెళ్ళిపోదాము ఇది జెర్రీ లైన్స్ పట్టు శారీ అంట ఏంటో చూసేద్దాం దీనికి సెపరేట్ బ్లౌజ్ ఇచ్చారండి మిగతా అన్నిటికి రన్నింగ్ వచ్చాయి దీనికి ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చారు బ్లౌజ్ కూడా మనకి పట్టుగా వచ్చింది చిన్న బార్డర్ వచ్చింది క్యూట్గా యాక్చువల్గా నాకు ఈ కలర్ అంటే చాలా ఇష్టం మై ఇది ఒక ఫేవరెట్ బ్లూస్లో నాకు బ్లూ ఏదైనా ఇష్టమే ఇది ఒక ఫేవరెట్ సో ఇదంతా మనకి శారీ మనకి ఇలా లైన్స్ లైన్స్లో వచ్చాయి ఇదంతా పట్టు శారీ మనకి పళ్ళు ఎలా వచ్చిందో ఓకే పళ్ళు కొంచెం డిఫరెంట్గా ఏదో ఇచ్చారు లైక్ కొంచెం ఎల్లో షేడ్ కూడా వచ్చిందనమాట ఇది పళ్ళు అని తెలియడానికి సో చీర మొత్తం మిగతా శారీ మొత్తం మనకి ఇలాగ లైన్స్తోనే ఉంటుంది ఒక పళ్ళు దగ్గరే మనకి ఈ డిజైన్ అనేది వస్తుంది అండ్ ఈ శారీ ప్రైస్ కూడా మనకి 2700 లైట్ వెయిట్ ఉంది కలర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది యా ఓకే గుడ్ బాగుంది చీర లైక్ 2700 అంటే మనకి కొంచెం వర్తీ అనొచ్చు నెక్స్ట్ శారీకి వెళ్ళిపోదాం ఇది తమన్నా ప్రింటెడ్ శారీ అంట నాకు తెలిసి ప్లెయిన్ ఉంటే తమన్నా గారు వేసుకున్నారు ప్లెయిన్ టైప్ ఇది ప్రింట్ ఉంది కాబట్టి తమన్నా ప్రింటెడ్ శారీ అని పెట్టారేమో మనకి చక్కగా ఇలా ప్రింట్ వచ్చింది చీర మొత్తం ఒక ఫ్లోరల్ డిజైన్ టైప్ లో గ్రీన్ అండ్ పింక్ బార్డర్ వచ్చేసి మనకి సాఫ్ట్ అండ్ ఇది టిష్యూ కమ్ కాటన్ టిష్యూ కాటన్ ఈ చీర మెటీరియల్ వచ్చేసి ఎస్ ఇది వచ్చేసి పల్లు
పళ్ళు కూడా మనకి కొంచెం వేరియేషన్ ఉంది ఈ ఫ్లోరల్ డిజైన్ కి. ఇక్కడ కొంచెం డిజైన్ ముగ్గుల్లాగా అదొక డిఫరెంట్ గా వచ్చింది. ఇక్కడ కొంచెం వేరియేషన్ ఉంది మనకి పళ్ళు దగ్గర శారీకి పళ్ళుకి. సో శారీ మొత్తం మనకి ఇలా వస్తుంది. బ్లౌజ్ ఎలా ఇచ్చారు నాకు తెలిసి బ్లౌజ్ రన్నింగ్ బ్లౌజ్ అయి ఉంటుంది. ఒకసారి చూస్తా. ఓకే బ్లౌజ్ మనకి ప్లెయిన్ ఇచ్చారండి. సో ఇలా ప్లెయిన్ ఉంది మనకి బ్లౌజ్. బ్లౌజ్ అంటే ఫ్లోరల్ అంతా ఉంది కదా మనకి చీర మొత్తం. బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వచ్చింది. సో దీని ప్రైస్ వచ్చేసి 1200 రూపీస్. తమన్నా ప్రింటెడ్ శారీ 1200 రూపీస్. ఓకే పర్వాలేదు బాగానే ఉంది. సేమ్ ఇది ఏంటి అంటే ఇది ఇంకోసారి అదే ప్రింటెడ్ అది తమన్నా ప్రింటెడ్ శారీ. ఇది వచ్చేసి ఎంఎల్ఏ ప్రింటెడ్ శారీ అంట. డిఫరెంట్ గా ఉన్నాయి నేమ్స్. అండ్ మీకు డౌట్ రావచ్చు మీకు ఎలా తెలిసిపోతున్నాయి ఇవన్నీ మీరు అన్ని ఎలా చెప్తున్నారు అని. వాళ్ళు నాకు డీటెయిల్స్ అన్ని పంపించారు. ఆ డీటెయిల్స్ అన్ని గుర్తుపెట్టుకొని చదువుకోవడానికి నాకు 2 అవర్స్ పట్టింది. సో ఈ చీర చూసేద్దాం. ఎంఎల్ఏ ప్రింటెడ్ శారీ. ఇది మనకి టిష్యూ వస్తుంది ఇక్కడంతా. అండ్ ఇది కాటన్ కాటన్ టిష్యూ మిక్స్ అనమాట ఈ చీర మొత్తం. ప్రింట్ వచ్చేసి మనకి గ్రీన్ కలర్ సిల్వర్ అండ్ గ్రీన్ షేడ్ మీద మనకి ఇలా ఫ్లోరల్ ప్రింట్ వస్తుంది. ఇక్కడైతే పర్పుల్ కలర్ వచ్చింది. అండ్ ఇక్కడ వచ్చేసి గ్రీన్ కలర్ వచ్చింది. పళ్ళు వచ్చేసి మనకి ఇలా వచ్చింది అనమాట. లైక్ వేరియేషన్ ఉంది శారీకి పళ్ళుకి. ఈ పళ్ళు అండ్ తమన్నా పళ్ళు రెండు ఒకేలా ఉన్నాయి లైక్ డిజైన్ కానీ ఏదైనా ప్రింట్స్. అండ్ నాకు తెలిసి దీనికి కూడా ప్లెయిన్ బ్లౌజ్ ఇస్తారు. యా ఇది వాళ్ళ బ్లౌజ్. సో ప్లెయిన్ బ్లౌజ్ వచ్చింది ప్రింట్ ఏం లేకుండా. దీని ప్రైస్ కూడా మనకి 1200 రూపీస్ పడుతుంది. ఈ చీర చూద్దాం. యాక్చువల్గా చాలా కలర్ఫుల్గా ఉంది శారీ. ఇది కాటన్ ఉప్పాడ బుట్టా శారీ చందేరి కాటన్ ఇది. మీకు చీర మొత్తం ఇలా మంచి కలర్ఫుల్గా ఉంది యాక్చువల్గా ఈ శారీ. కాటన్ కట్టే వాళ్ళు ఈ శారీకి గ్యారంటీగా తీసుకోవచ్చు. సో ఈ ఫ్లవర్ టైప్ బుట్టాస్ వచ్చాయన్నమాట శారీకి మొత్తం ఇలాగా. నాకు తెలిసి చీర అంతా ఇలాగే వస్తుంది లైన్స్ లైన్స్గా. అండ్ మనకి పింక్ కలర్ బార్డర్ ఇక్కడ అండ్ దానికి గోల్డ్ కలర్ బార్డర్ ఇక్కడ వచ్చేసి అంచు గోల్డ్ బార్డర్ వచ్చి కొంచెం పెద్ద బార్డర్ మీద అంటే లైక్ పెద్ద బుట్టాలా ఇచ్చారు పింక్ మీద లైక్ జరీ డిజైన్తో. యాక్చువల్గా ఈ శారీ నేను ఫస్ట్ టైం చూసినప్పుడు పట్టు జరీ ఏమో అనుకున్నాను. తర్వాత వాళ్ళు ఇచ్చిన వాళ్ళు పంపించిన స్లిప్స్లో చూస్తే ఇది కాటన్ శారీ అని ఉంది. కలర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. చూడండి చీర మొత్తం ఇలా వస్తుంది మనకి. ఈ చీరకి నేను మొత్తం బుట్టాస్ అనుకున్నాను. మొత్తం రాలేదు అనుకుంటా. అక్కడక్కడ మనకి ఫ్రిల్స్లో అలా వస్తుందేమో. ఇటు పక్క కూడా చూద్దాం. సో మనకి క్లారిటీ ఉంటుంది. అంటే నేను ఏమైనా తప్పు పట్టుకొని ఉండొచ్చు కదా. ఓప్స్. సో శారీలో మనకి మధ్య మధ్యలో ఇలా లైన్స్ లాగా 2-2 బుట్టాస్ అంటే చూసారా రోస్ లాగా 2-2 రోస్ మళ్ళీ కొంచెం గ్యాప్ మళ్ళీ రోస్ లాగా ఇచ్చారు బుట్టాస్. కలర్ అయితే సూపర్గా ఉంది. అండ్ కాటన్ శారీ బేసిక్గా నాకు నచ్చదు. అలాంటి కాటన్ శారీ నాకు నచ్చింది. ఇది వచ్చేసి పళ్ళు అండి. పళ్ళు మనకి ఇలాగా పింక్ కలర్ పళ్ళు వచ్చింది. దాని మీద మనకి డిజైన్ ఉందన్నమాట లైట్గా లైక్ గోల్డ్ టైప్లో డిజైన్ ఉంది. బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ ఇచ్చారు మనకి. ప్లెయిన్ బ్లౌజ్ వచ్చింది. నాకు ఈ శారీ బాగా నచ్చింది. అంటే లైక్ ప్రైస్ కూడా నాకు బాగా అనిపించింది. 1400 అంటే చాలా వర్తి. ఈ చీర నాకు ఇంత ఈ శారీస్ అన్నింటిలో నాకు ఈ కాటన్ శారీ 1400 చాలా బాగా నచ్చింది. మెయిన్ స్పెషల్గా కలర్ చాలా బాగా నచ్చింది. హోప్ మీకు కూడా నచ్చే ఉంటుంది అనుకుంటున్నా. ఎలా ఉందో చెప్పండి నాకు. సో నెక్స్ట్ శారీకి వెళ్ళిపోదాం. లాస్ట్ టైం ఫైనల్ నేను చెప్పాను ఇందాక ఈ చీర గురించి లాస్ట్లో చెప్తానని. సో ఈ చీర ఏంటో చూసేద్దాం. పీకాక్ ప్రింట్ వచ్చిందనమాట. ఇది ఉప్పాడ పట్టు శారీ. దాని మీద ప్రింట్ ఇదంతా ఇదంతా ప్రింటే. ఒకసారి ఇది కూడా చెక్ చేద్దాం. ఇది పోవట్ల ఈ ప్రింట్ పోవట్లేదండి. ఇది మరి పట్టు మీద వచ్చిందందుకో ఎందుకో మరి తెలీదు ప్రింట్ పోవట్లేదు. సో శారీ మొత్తం మనకి ఇలా పీకాక్స్ వచ్చాయి. సో పీకాక్ డిజైన్ అయితే బాగుంది. బార్డర్ మనకి జరి బార్డర్లా ఇచ్చారు పట్టు బార్డర్. ఈ పట్టు బార్డర్కి లైట్ పింక్ అంటే పింక్ కలర్ బార్డర్ ఇది కూడా ఇచ్చారనమాట. ఇది వచ్చేసి ప్యూర్ పట్టు. దీని పళ్ళు ఎలా ఉందో చూద్దాం. ఇది ప్రింటేనా? ప్రింటే. ఇది మనకి పళ్ళు అనమాట. చీరలో మనకి గ్రీన్ కలర్ పీకాక్ ప్రింట్ ఉంది. ఇక్కడ వచ్చేసి పింక్ కలర్ ఇచ్చారు లైక్ పళ్ళు పింక్ దాని మీద బ్లూ డిజైన్ వచ్చి దాని మీద పింక్ కలర్ పీకాక్ అనమాట. పింక్ అండ్ కొంచెం గ్రీన్ కలర్లో ఇట్ సంథింగ్ డిఫరెంట్గా ఉంది. బ్లౌజ్ వచ్చేసి ఎలా వచ్చింది? యా బ్లౌజ్ మనకి ప్లెయిన్ ఇచ్చారు. బ్లౌజ్ ఇలా వచ్చింది లైక్ విత్ బార్డర్. చీర అయితే ఇలా ఉంది. దీని ప్రైస్ కూడా మనకి ఎంత అని అంటే 3300. ఈ చీర కూడా నాకు నచ్చింది.
సంథింగ్ డిఫరెంట్ గా ఉంది ఈ సారీ. మెయిన్ అయితే నాకు ప్రింట్ పోవట్లేదు, అది బాగా నచ్చింది. అండ్ కలర్ కాంబినేషన్ కూడా కొంచెం డిఫరెంట్ గా యూనిక్ గా ఉన్నాయి. మరి మిగతా కలర్స్ ఎలా ఉన్నాయో నాకు తెలియదు నాకు, బట్ ఈ కలర్ అయితే సూపర్ గా ఉంది. ఇది ఒక మోడల్ అనమాట, 3300. నేను చెప్పాను కదా లాస్ట్ లో చెప్తాను నేను వేసుకున్న శారీ ప్రైస్ ఎంత అని. ఈ చీర వచ్చేసి 6000 రూపీస్. ఇది ఉప్పాడా మగ్గం వర్క్ ప్యూర్ పట్టు శారీ. నాకు అన్ని చీరల్లో ఈ చీర బాగా నచ్చింది. లైక్ మగ్గం వర్క్ ఉంది, కలర్ కూడా డిఫరెంట్ గా ఉంది, లైట్ వెయిట్ ఉంది. సో ఈ శారీ నాకు ఎందుకో బాగా నచ్చింది. అండ్ ఈ చీర కూడా బాగా నచ్చింది. అండ్ ఆ శారీ కూడా బాగుంది, ఇది కూడా బాగుంది. సో ఇవ్వండి నా శారీ కలెక్షన్స్, నాది కాదు గీత పూర్ణిమ శారీ కలెక్షన్స్. ఇందులోంచి ఒక 3 శారీస్ అయితే నేను పక్కా తీసుకుంటాను, నేను వేసుకున్న శారీ కంపల్సరీ తీసుకుంటాను. అలాగే ఈ చందరి కాటన్ ఉంది కదా, యాక్చువల్గా నేను కాటన్ కట్టను, బట్ నాకెందుకో ఈ కాటన్ శారీ చాలా బాగా నచ్చింది. ఈ శారీ అండ్ కలర్ కూడా బాగా నచ్చింది, ఈ శారీ తీసుకుంటా. అండ్ కమింగ్ టు ఈ శారీ అండ్ ఆ శారీ, అంటే రెండు సేమ్ కలర్ కదా, రెండుట్లో ఏం తీసుకోవాలి అని ఒక చిన్న డైలమాలో ఉన్న, రెండుట్లో ఒకటైతే తీసుకుంటాను. నాకు ఈ 4 బాగా నచ్చాయి ప్రింటెడ్ శారీస్. ఈ 2 కానివ్వండి, ఇది కానివ్వండి, నాకు అంతగా నచ్చలేదు. అంటే టు బి జెన్యున్ నాకు అంతగా నచ్చలేదు, సారీ అండి. లైక్ ఇలా చెప్తున్నందుకు ఏం అనుకోకండి. సో ఈ 3 అయితే అంత బాగా నచ్చలేదు, కానీ ఈ శారీ వర్తి అండి తీసుకుంటే. లైక్ ప్రైస్ వైజ్ కానివ్వండి, క్వాలిటీ వైజ్ కానివ్వండి, ఈ చీర బాగుంది. అండ్ ఇది కూడా ఓకే, ఈ చీర నేను చెప్పాను నాకు నచ్చిన ఆబ్వియస్లీ బాగుంటాయి. అండ్ లో ప్రైస్లో అంటే మనకి ఇది కాటన్, టిష్యూ కాటన్, ఇది 750 రూపీస్. ఈ చీర కూడా బాగుంది. అలాగే పెద్దవాళ్ళు ఎవరికైనా తీసుకోవాలి కాటన్ శారీలో అంటే ఈ చీర కూడా బాగుంది, ఇది 800. సో కొనుక్కోవాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఇది నా సజెషన్. లైక్ ప్రతి దాంట్లో పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది. సో నాకు నచ్చింది, నచ్చింది నేను చెప్పాను అనమాట. అండ్ వాళ్ళకి మీరు పర్చేస్ చేయాలి అనుకుంటే వాళ్ళ గురించి డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఉంటాయి, అలాగే టాప్ కామెంట్స్లో కూడా పెడతాము, మీరు వాళ్ళని కాంటాక్ట్ చేయొచ్చు. సో ఇలా నా ఒపీనియన్ చెప్పాను. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఎవరికైనా ఉపయోగపడుతుందంటే షేర్ చేయండి. అలాగే నేను చెప్పింది జెన్యున్గా చెప్పానో లేదో కింద కామెంట్స్లో చెప్పండి. ఇంతవరకు మా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద ఉన్న బెల్ సింబల్ క్లిక్ చేస్తే మా నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బై బై.